సివిల్స్ 2017 ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో నెంబర్ వన్ గా మన తెలంగాణ బిడ్డ జగిత్యాల జిల్లా యువకుడు దుర్శెట్టి అనుదీప్ నిలిచాడు. జగిత్యాల జిల్లా ఖ్యాతిని, తల్లిదండ్రులు మనోహర్ జ్యోతిల పిల్లను ఎవరెస్టు శిఖరంపై ప్రతిష్ఠించాడు. చిన్ననాటి నుంచి గ్రామ పరిస్థితులను పరిశీలిస్తూ ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకుంటూ ఐఏఎస్ లక్ష్యంగా ఎదిగి ఒదిగి తండ్రిని ఆదర్శంగా తీసుకున్నాడు. తల్లి చూపిన బాటను, ఆత్మవిశ్వాసాన్ని ఎంచుకుని భారతదేశ స్థాయిలో నెంబర్ వన్ గా అనుదీప్ నిలిచిన తీరు అద్భుతం. 2013లో ఐఆర్ఎస్ సాధించినప్పటికీ ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకుని 2017లో ఐఏఎస్ సాధించిన అనుదీప్ నేటి యువతరానికి ఆదర్శం. ఐఏఎస్ సామాన్యులకు వస్తుందని, ఇందుకు కావలసింది అకుంఠిత దీక్ష, తనపై తనకు నమ్మకం కావాలని ఆయన పేర్కొన్నారు. ఆ శిఖరాన్ని ఎక్కాలంటే ఆక్సిజన్ కాదు, మనకు కావాల్సింది ఒక ముక్క ఓని అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ, అంకితభావం కావాలన్న ఒక లక్ష్యంతో, తల్లిదండ్రుల స్ఫూర్తితో ఈరోజు యావత్ భారతదేశం మన ఉన్నత శిఖరాలకు వెళ్లేలా తను ఎదిగాడంటే అందుకు నిజంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు అనుదీన క్రమశిక్షణ ఎందుకు నిజంగా మనమందరం. ఎందుకంటే ఈ సివిల్స్ ఫలితాలు వస్తున్నాయి, సమయం దగ్గర పడింది, ఏం జరుగుతుందనే ఒక్కొక్కరు సంవత్సరాల తరబడి చేసిన కృషికి ఫలితం కోసం చూస్తున్న తరుణంలో ఒక్కసారిగా సివిల్స్ లో దేశంలో నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది అంటే అనుదీప్తే నాకు ర్యాంక్ వచ్చిందమ్మా అని తల్లికి ఫోన్ చేస్తే తల్లిదండ్రులు ఆనంద భాషలో రాలిస్తే ఆ ప్రభావం నిజంగా మన విద్యారంగానికి ఒక దిక్సూచిగా, గమన మన దిశ నిర్దేశానికి నేటి యువతరానికి స్ఫూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా మేము భావించుకుంటూ, ఇకపోతే మన సంస్కృతిని ఏ రోజు కూడా విడలేదు అని చెప్పడానికి తను నిన్నటి నుంచి చేసిన ఇంటర్వ్యూలో నా కృషి ఒక్కటే కాదు, నా తల్లిదండ్రుల ప్రోత్సాహమే నాకు బలాన్ని ఇచ్చింది, నా కృషికి ఈ స్థాయికి తీసుకొచ్చానంటే అది కేవలం వారి ప్రోత్సాహమైన అనుదీప్ నిజంగా అభినందనీయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మర్చిపోకుండా తల్లిదండ్రులకు దూరంగానో, కుటుంబ వ్యవస్థకు దూరంగానో ఉంటూ స్నేహితులను మర్చిపోతారు. ఆ పరిస్థితుల్లో కాదు, నా ఊరు, నా ఇల్లు, నా దేశం గొప్పది అని దేశంలో ఒక నెంబర్ వన్ గా నిలిచాడే నిజంగా మెట్టల్లికి చెందినటువంటి అనుదీప్కు జగిత్యాల జిల్లా ప్రజలు యావత్తే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 2017 సివిల్స్ ఫలితాల్లో అనుదీప్ అన్న అక్షరం ఒక దేదీప్యమానంగా వెలుగుతుంది. ఎవరెస్ట్ శిఖరంపై మన జగిత్యాల మెట్టల్లికి చెందిన మనోహర్ జ్యోతి దంపతుల తల్లిదండ్రుల పేరు చిరస్థాయిగా వెలుగుతుంది. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. ఇది మీరు అన్నట్టు ఇది నాకు చివరి గమ్యం కాదు, ఇంకా ముందుకెళ్తున్నానంటే మీరు అన్నట్టుగా సొసైటీకి సేవ చేసిన రోజు అది మరింతగా రాణిస్తున్న సందర్భంగా చెప్పుకుంటూ వన్స్ అగైన్ మా జర్నలిస్ట్ మిత్రులు రామ్ గోపాల్ మరియు కమలాకర్ వీళ్ళు అందరి పక్షాన మేము మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జస్ట్ మీరు ఈ స్థాయికి ఎదగడానికి నిన్న నుంచి మీరు ఇంటర్వ్యూలు చెబుతూ వస్తున్నారు, అయినప్పటికీ కూడా ఒక వర్డ్ మీ నుంచి ర్యాంక్ రావడం బాగా సంతోషంగా ఉన్నాయి. మీరు అన్నట్టు ఈ ర్యాంకులో వచ్చినప్పుడు మన పట్టణానికి, మా గ్రామం చిట్టాపూర్ పట్టణానికి రిప్రజెంటేటివ్ గా ఈ ర్యాంక్ రావడం నాకు బాగా ఆనందంగా ఉన్నది. నేను వచ్చినప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్న అభిమానాలు అవి చాలా, ర్యాంక్ వచ్చినాకంటే నేను వచ్చిన మా తల్లిదండ్రులు కలిసినప్పుడు మా పట్టణ భాషల అంతా ఆనందం చూసినప్పుడు నాకు ఇంకా ఆనందంగా ఉన్నాయి. అట్లనే కృషి ర్యాంక్ నౌకరికి వచ్చినప్పటికీ దీనికి కారణం చాలా మంది ఉన్నారు. మీరు అన్నట్టు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకుండా నేను స్థాయికి వచ్చేవాడినే కాదు, అట్లనే మా మన పట్టణ వాసులకి, మా గ్రామ వాసులందరికి నా కృతజ్ఞతలు పేర్కొన్నారు. మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను అని మీరు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పేవాళ్ళు, ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహకారం అందించారు? మన తెలంగాణ అత్యంత రీసెంట్ యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, స్టార్టప్ స్టేట్ అంటే అంటారు. ఒక కొత్త కంపెనీ అయితే స్టార్ట్ అయ్యి ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మన తెలంగాణలో కూడా ఉన్నది, చాలా పొటెన్షియల్ ఉన్నది. మన వనరులు కానీ, మన రిసోర్సెస్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్స్ కానివ్వండి, ఐటీ రంగం కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఏ తీసుకున్నా మన తెలంగాణ ఒక రిచ్ రిసోర్స్. సో కోల్పోను మన తెలంగాణ ఒక మోడల్ స్టేట్, మన భారతదేశం అందరూ మన స్టేట్ లో చూసి నేర్చుకొని ఇందులో నుంచి వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా ఉంటే తెలంగాణ వైపు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందులో నా పాత్ర ఉంటే అంతకన్నా ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో
భాగస్వామ్యం కావాలని, మా వాడిగా మా తెలంగాణ బిడ్డగా మా ఇంటి బిడ్డగా ఎదగాలని మనసార వాచకర్మను ప్రకటించే మరోసారి ఆల్ ది బెస్ట్. అండ్ ఇక తల్లిదండ్రులు మనోహర్ జ్యోతి గారు వాళ్ళ మీ అభిప్రాయం సాయంత్రం వరకు మాకు ఫోన్ చేస్తే యాక్చువల్గా ఈ ర్యాంక్ వస్తారనుకునే ఫోన్ చేసి నాన్న పత్రాలు వచ్చేది 30% రాలి ర్యాంక్ ఇంత వచ్చింది నాన్నలేని అడిగేవారు ఫస్ట్ యాక్సిడెంట్ నిజంగా ఊపి కదిలింది. ఆ నిజంగా ఫోన్ అప్పుడు పట్టుకొని వెయిట్ చేశారు. భారతదేశం గర్వించదగ్గ స్థాయిగా నేను ఒక కొడుకు జన్మించిందని చెప్పేసి సంతోషిస్తున్నాను. ఎవ్రీడే ఎన్నో వేల మంది కన్ను పట్టుకొని ఇంకో ఆర్గనైజేషన్గా నేను పనిచేస్తున్నాను. ఎంతో సంతృప్తి నేను కూడా అనుభవించిన ఈ అన్నిటికంటే ఇంత పెద్ద సమస్యకి నాకు ఏది అనిపించలేదు. భవిష్యత్తులో ఈ కొత్త రాష్ట్రానికి నా కొడుకు ఒక మంచి సేవలు అందిస్తారంటే నిన్న బాబు తీసుకొస్తుంటే నొప్పి ముక్కలు చూస్తూ విషయం చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందుకే అన్నారు పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుందంటే ప్రజలందరూ గుర్తించినప్పుడు మాత్రమే పుత్రోత్సాహం కలుగుతుంది. అప్పుడే పొట్టుకు ఒక సార్థకత ఏర్పడుతుందని మేము నమ్ముకుంటూ మరోసారి మీకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సంకల్పం గొప్పదైతే లక్ష్యం సులువుగా సాధించవచ్చని చెప్పేసి నిరూపించిన అందుకు మరియు మా మనవరన్న జ్యోతి దంపతులకు మరోసారి తెలంగాణ రిపోర్టర్ పక్షాన మా జర్నలిస్ట్ మిత్రుల పక్షాన ధన్యవాదాలు తెలుసుకుంటూ మరోసారి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ మన తెలంగాణ బిడ్డ మరింత ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్.